గుజరాత్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాలంటీర్ల సాయంతో ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడుతోంది అన్న పవన్ కామెంట్స్ కి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సేవాభావంతో గ్రామ స్వరాజ్యానికి పాటుపడుతున్న వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు సేవా రత్నాలని ఆయన కొనియాడారు. మీరు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు, వయసులు ఎంత, ఇవన్నీ డేటా తీసుకుంటున్నప్పుడు నేను అడిగింది ఏంటంటే ఎన్ని వ్యవస్థలు, ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది. ఇలాంటి 23 పేజీలు 23 అంశాలతో కూడిన డేటా వీళ్ళు కలెక్ట్ చేసి అదొక్కటితో సరిపోవట్లా. ఇది అఫీషియల్గా కలెక్ట్ చేసే డేటా. అఫీషియల్గా కాకుండా వీళ్ళు ఏ టైమ్స్కి ఎక్కడికి వెళ్తారు ఇదంతా రికార్డ్ కూడా ఇది కూడా చేసుకుంటూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అలాంటిది వీళ్ళు ఎఫ్ఓఏ అనే కంపెనీ నానక్రామగూడలో పెట్టారు. ఈ డేటా అంతా అక్కడికి వెళ్తుంది. దానికి ముందు 3 కంపెనీల్లో ప్రతి సంవత్సరం కొత్త కంపెనీకి ఇస్తూ ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 3 కంపెనీలు ఎవరివి, ఈ ఎఫ్ఓఏ కంపెనీ ఎవరిది, దీనికి అధిపతులు ఎవరు, దీనికి వైసీపీలో ఉండే నాయకులు దీనికి ఓనర్సా, ఎవరిది, దీని మీద విచారణ జరగాల్సిందే. వాలంటీర్లట స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటాడు, గ్రామ వాలంటీర్లట అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, బాంబేలకు ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారట అని ఇంకొకడు అంటాడు నిస్సిగ్గుగా. మన సేవా మిత్రులు, మన సేవా రత్నాలు, మన సేవా వజ్రాలు అయిన మన వాలంటీర్ల క్యారెక్టర్ను తప్పు పట్టినది ఎవరో తెలుసా? ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ని తప్పు పట్టిన వారెవరో తెలుసా? ఒకరు పదేళ్లగా చంద్రబాబుకు వాలంటీర్గా పనిచేస్తా ఉన్న ప్యాకేజీ ఇస్తారు, ఒకరు